వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఈవెంట్స్ డేట్స్ అండ్ అంతేకాకుండా హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. ముందుగా చూసినట్లయితే మనకు ప్రెస్ నోట్ అనేది ఫిబ్రవరి 4న రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మొత్తంగా చూసినట్లయితే మనకు ఈ ఆంధ్రప్రదేశ్ లోపల మనకు 109,106 మంది క్యాండిడేట్స్ క్వాలిఫై అయినట్లు వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మ్యాటర్ మాట్లాడుతున్నాను ఇక్కడ. సో ఓవరాల్ గా 13 డిస్ట్రిక్ట్లలో వీటికి సంబంధించినటువంటి ఈవెంట్స్ వెన్యూస్ ఉంటాయి. మొత్తం 704 సెంటర్లో 28 లొకేషన్లో ఈ యొక్క మొత్తం ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక్కడ జిల్లాల వారీగా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో వెస్ట్ గోదావరిలో ఫిబ్రవరి 7, ఈస్ట్ గోదావరి, అనంతపురం, కృష్ణా, గుంటూరు, కర్నూలు ఇవన్నీ కూడా విశాఖపట్నం, ఈ 7 డిస్టిక్లో మనకు ఫిబ్రవరి 7 నుంచి మనకు ఈవెంట్స్ అనేది ప్రారంభం కానున్నాయి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే విజయనగరంలో 14 తారీఖు నుంచి, శ్రీకాకుళం చిత్తూరులో 18 తారీఖు నుంచి, నెల్లూరు అండ్ అంతేకాకుండా ప్రకాశం సారీ నెల్లూరులో 19 తారీఖు నుంచి, ప్రకాశం 20 తారీఖు నుంచి, అండ్ వైఎస్ఆర్ కడప నుంచి మనకు 22 ఫిబ్రవరి 22 నుంచి ఈ యొక్క ఈవెంట్స్ అనేది ప్రారంభం కానున్నాయి. అండ్ అంతేకాకుండా మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది, టోటల్గా ఎంతమంది క్యాండిడేట్స్ దీంట్లో అప్లై మనకు ఈవెంట్స్కి వస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ పార్ట్ 2 అప్లికేషన్ ఫిల్ చేశారో వాళ్ళు మాత్రమే ఇక్కడ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఎస్ఎల్పిఆర్బి అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్, సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కానిస్టేబుల్ వాళ్ళైతే కానిస్టేబుల్కి సంబంధించిన హాల్ టికెట్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఎస్ఐ వాళ్ళైతే ఎస్ఐకి సంబంధించిన హాల్ టికెట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఐ వాళ్ళైతే ఇక్కడ ఎస్ఐ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ పిఎం అండ్ పీఈటీ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, ఓకేనా, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి మిస్టేక్ అని చూపిస్తుంది, సో డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ చూడండి ఒకసారి, ఓకేనా. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చేసేయండి, డేట్ 2 డేస్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 7 ఉందనుకోండి, 07 స్లాష్ ఇచ్చేసి 04/1991/1992, సో అది కరెక్ట్గా ఇవ్వాలి. స్లాష్ మార్క్ ద్వారా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాలి, సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో నిన్ననే మనకు రిలీజ్ కావడం వల్ల కొద్దిగా సర్వర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, 1 or 2 డేస్లో ఈ యొక్క సర్వర్ ఇష్యూస్ అనేది మనకు క్లోజ్ అయిపోతాయి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకు ఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లో వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు మీ యొక్క డౌట్స్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ, సో వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మెయిల్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మెయిల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ మెయిల్ పంపించడానికి పంపించాల్సిన మొబైల్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, సో హెల్ప్ డెస్క్ అని ఇక్కడ ఇచ్చారు, వాళ్ళ నెంబర్ ఇచ్చారు. అదేవిధంగా సెండ్ మెయిల్ టు అని చెప్పేసి మెయిల్, ఓకే, బార్ SLPRB@AP.gov.in అనే దానికి మీరు మెయిల్ సెండ్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ సెండ్ చేసిన వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మందికి అయితే కొద్దిగా సర్వర్ ఇష్యూ వల్ల హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు, ఓకేనా. సో 1 or 2 డేస్ ఆగండి, అంటే 5-6 డేట్స్ మీరు ఒకసారి చూసుకోండి, ఆ రోజు లోపు మీకు హాల్ టికెట్స్ వస్తే ఒకవేళ రాపితే వెంబడే మీరు వీళ్ళకు కాల్ సెంటర్స్కి కాల్ చేయండి, మెయిల్ కూడా చేయడం మర్చిపోదు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వీడియోలో, ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నుంచి బెల్ పైన క్లిక్ చేయండి. సో మీకు నెక్స్ట్ రాబోయే ఏపీ మెయిన్స్కి సంబంధించినటువంటి టాపిక్లో భాగంగా జనరల్ నాలెడ్జ్ అంటే జీకే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ పైన జనరల్ కరెంట్ అఫైర్స్, జనవరి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా నేను చేశాను, వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్లో పిన్ చేశాను. తప్పనిసరిగా ఆ వీడియోలు చూడండి, ఎందుకంటే మీకు రాబోయే ఎగ్జామ్స్ తగ్గట్టుగా అవి కరెంట్ అఫైర్స్ అనేది నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ నేను ప్రిలిమ్స్లో నేను చేసిన చాలా వరకు బిట్స్ అనేది రావడం జరిగింది, ఇవి కూడా మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.